నుంచి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అగైన్, వెల్కమ్ బ్యాక్. చెప్పండి చెప్పండి, మీరు మియా మాల్కోవకి అంకితం ఇస్తా ఉంటున్నారు మీరు? పప్పువర్మ సినిమా. పప్పువర్మ సినిమా? అవునండి. ఎందుకని అంటే నాకు మియా మాల్కోవా మా పప్పువర్మకి బాగా ఇష్టం. పప్పువర్మకి బాగా ఇష్టమైన వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను. పప్పువర్మకి బాగా తల్లి లేదు, ఎవరు ఇష్టం లేదు. ఎక్కువ మాట మియా మాల్కోవా గురించి ఎక్కువ మాట్లాడాడు నేను గమనించినంతవరకు ఆ దీంట్లో. అందుకని పప్పువర్మకి ఆనందం కలిగించే పని చేయటం నాకు కావాలి. అతన్ని ప్రసన్నం చేసుకోవాలి కూడా నేను, కొంచెం అతను కాకాబట్టాలి నేను. ఎందుకంటే అతను నా మాట వినాలి, అతను మంచిగా మారాలి, అతన్ని బుద్ధిమంతుడిని చేసి నేను వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పాలనుకుంటున్నాను కదా. అందుకని కొంచెం అతన్ని కాకాబట్టి కొంచెం అతను నా మాటలు వింటున్నాడు అని ఇలా చేసుకుని అప్పుడు నేను మంచి మాటలు చెప్పి నెమ్మది నెమ్మదిగా అతన్ని మార్చాలి నేను. అందుకని అతనికి బాగా ఒక ఇంప్రెషన్ ఉన్న వాళ్ళకి నేను చేశాను అనుకోండి, అతని మీద సినిమా తీసి పప్పు వర్మ అని. అంటే స్వచ్ఛ భారత్ అంటున్నారు మీరు? అవును. సో అంటే దాని అర్థం ఏంటి, వర్మ ఒక చెత్త కుప్పనా? అంటే నేను ఇప్పుడు వర్మ పప్పు వర్మ చెత్త కుప్ప అని అంటలేదు. నేను బ్రెయిన్లో ఏదన్నా దోషం ఉందనుకోండి దాన్ని తొలగించాలి. ఇప్పుడు డాక్టర్స్ బ్రెయిన్ ఒక చెత్త కుప్ప అంటారు. దాన్ని మనం నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారు, మీరు చెత్త కింద పడేయకండి. పాపం ఆయన కూడా మహాబలిపురంలో కూడా ఒంగుని చెత్త పాపం అంతా తీశారు ఆయన. మరి ప్రధానమంత్రి గారి పిలుపును అందుకుని ఆ చెత్తని మానసికంగా ఇతను కుప్పలు కుప్పలు పెట్టేస్తున్నాడు. మనకు కనిపించే భౌతికమైనటువంటి చెత్తే కాదండి, మానసికమైన చెత్తని బాగా యువతరంలోకి ఎక్కిచ్చేస్తున్నాడు. దాన్ని అంతా కూడా సవరించి రావాలంటే తల ప్రాణం తోకొస్తుంది. నాకు బోల్డంత పని ఉందండి బాబు, ఏదో మాట్లాడుతున్నాను అనుకుంటున్నారు. సబ్జెక్ట్ తయారవడానికి ఎన్ని రోజులు పడుతుంది? అయిపోయింది. అవటం ఏంటి, భలే వరే అయిపోయింది అంటున్నారు. చాలా ఎక్వైర్ చేయాలి ఉన్న అంటే. ఇప్పుడు నేను దీన్ని రెండు భాగాలు చేద్దాం అనుకుంటున్నాను, మళ్ళీ అది కూడా చెప్తున్నా. ఓకే, పప్పువర్మ పార్ట్ వన్, బాహుబలి పార్ట్ వన్, బాహుబలి పార్ట్ టూ లాగా పప్పువర్మ పార్ట్ వన్ ఉంది. ఎందుకంటే ఎంత చెప్పినా ఉంది, తనివి తీరదు. వాళ్ళ అభిమానులు కూడా ఇంకోటి చెప్తున్నారు, ఫస్ట్ పార్ట్ రాగానే రెండో పార్ట్ తీయండో తీయండో అని వాళ్ళ అభిమానులు వచ్చి అడుగుతారు నన్ను. నాకు అంత కాన్ఫిడెన్స్ ఉంది. మీరు తీయడం మాట అటు ఉంచితే